ఈ గొప్ప చరిత్ర ఉందన్నారు మంత్రి హరీష్ రావు. జిల్లాలో 52వ గ్రంథాలయ వారోత్సవాలను గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్రెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, నూతన గ్రంథాలయ నిర్మాణానికి 2 కోట్లు మంజూరు చేస్తున్నామని, వచ్చే మార్చిలో నూతన లైబ్రరీని ప్రారంభిస్తామని చెప్పారు. పుస్తకం మంచి నేస్తామని, నేటి తరం సెల్ ఫోన్ మోసులో పడి పుస్తక పఠనాన్ని మరిచిపోతున్నారన్నారు. సెల్ ఫోన్లకు బానిసలై పుస్తకాలను మరిచిపోతున్నామని, జిల్లాలో 7 మండలాల్లో నూతన గ్రంథాలయాలను నిర్మిస్తామన్నారు. ఉత్సవాలను ఈరోజు సిద్దిపేటలో జరుపుకుంటా ఉన్నాం. ఈ లైబ్రరీకి చాలా పెద్ద చరిత్ర ఉంది సిద్దిపేట లైబ్రరీకి, కానీ ఇది పురాతన భవనం అయిపోయింది. నెక్స్ట్ వారోత్సవం 53వ వారోత్సవానికి వెళ్ళేసరికి తప్పకుండా సిద్దిపేటలో ఒక అధునాతన లైబ్రరీని మనం ప్రారంభిస్తున్నాం. పేద పిల్లల పాపం కొన్ని కాస్ట్లీ బుక్స్ కొనుక్కోలేకపోతున్నారు. మీకోళ్ళే తప్పకుండా ఈరోజు మార్కెట్ లో ఉన్న ది బెస్ట్ కాంపిటేటివ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని కూడా పిల్లలకు అందుబాటులో తేవాలని చెప్పి చెప్పడం జరిగింది. సో అవన్నీ కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ